హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు పదమూడవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము సో గైస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలకు సంబంధించి సో అన్ని నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయండి దసరా లోపు ఓకేనా కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు సచివాలయం కావచ్చు ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం మన యాప్లో చాలా చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత కోర్స్ అందించామండి సో దాని వివరాలు ఒకసారి చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇంట్రెస్ట్ అవర్ తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు ఈజీగా ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ యాభై వేల క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఒక పదిహేను ఓకే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి చాలా తక్కువ కాస్ట్లో ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ డిఎస్సి మరి అతి మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి మరి ఈ రోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది ఎస్ఏ మరియు హెచ్జీటీకి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఓకేనా ఆల్ ద బెస్ట్ వన్ సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ముందు డెమో చూడండి తర్వాతే తీసుకోండి ఇక క్లాస్లోకి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ ఐపీయూ సహకారంతో భారత పార్లమెంటు ద్వారా తొమ్మిదవ పీ ట్వంటీ సమ్మిట్ నిర్వహించడానికి క్రింది ఏ వేదిక సిద్ధమైంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ న్యూఢిల్లీ తొమ్మిదవ పీ ట్వంటీ సమ్మిట్ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ సహకారంతో భారత పార్లమెంటు ద్వారా నిర్వహించబడుతుంది ఈ ముఖ్యమైన సంఘటన న్యూఢిల్లీలో పదమూడు పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో జరుగుతుంది ఫ్రీ సమ్మిట్ పార్లమెంటరీ ఫోరం పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున షెడ్యూల్ చేయబడింది థీమ్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటండి ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు కోసం పార్లమెంటులు అనేటువంటి థీమ్తో దీన్నైతే ప్రారంభిస్తారు నెక్స్ట్ వన్ ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ లారెన్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ ఇనిషియేటివ్కు అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ క్రీడాకారుడు ఎవరండి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా వివరాలు చూద్దాం ఆసియా క్రీడల బంగారు పథక విజేత మరియు పురుషుల జావెలిన్ త్రోలో జావెలిన్లో ఒలింపిక్ మరియు ప్రపంచ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రాను లారస్ అంబాసిడర్గా గౌరవించారు లారస్ స్పోర్ట్స్ ఫర్ గుడ్ ఇనిషియేటివ్ కు తన మద్దతును ప్రతిజ్ఞ చేశారు టోక్యో ఒలింపిక్స్లో అతని చారిత్రాత్మక విజయం ఫలితంగా ఈ గుర్తింపు వచ్చింది మరి ఇక్కడ అతను భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్కు మొట్టమొదటి బంగారు పథకాన్ని సాధించిపెట్టారు నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు కూడా సరైనవి అండి చూద్దాం రెండు వేల ఇరవై మూడులో ఐఐఎఫ్ఐ యాభై నాలుగవ ఎడిషన్ నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది ఆతిథ్య రాష్ట్రము గోవా ఈ ఐకానిక్ ఈవెంట్ భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సమకాలీన మరియు క్లాసిక్ చిత్రాలను ప్రదర్శిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వివరాలు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా సినిమా వేడుకలకు ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యాభై నాలుగవ ఎడిషన్ నవంబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు అందమైన తీర రాష్ట్రమైన గోవాలో జరగనుంది ఈ ఐకానిక్ ఈవెంట్ భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సమకాలీన మరియు క్లాసిక్ చిత్రాలను ప్రదర్శిస్తూ సినిమాటిక్ కలోహలం కోలాహలము అవుతుందని వాగ్దానము చేస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్తడి నేల నగరంగా అవతరించే లక్ష్యంతో ఎంపిక చేయబడిన నగరం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా రామ్సర్ సైట్స్ అంటాం కదా సో రామ్సర్ సైట్స్లో భాగంగా నగరం ఉత్ ఉత్తమ చిత్తడి నేలల నగరం ఏంటి మరి అది ఉదయ్పూర్ అండి ఓకేనా ఉదయ్పూర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వివరాలు చూద్దాం రాజస్థాన్ ప్రభుత్వము పర్యావరణ మరియు అటవీ శాఖ సహకారంతో భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్తడి నేల నగరంగా అవతరించే లక్ష్యంతో ఉదయపూర్ అంటే సరస్సుల నగరము ఓకేనా సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తాము సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు మరి అంతర్జాతీయ ప్రాముఖ్యతను పెంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇటీవల నివేదిక ప్రకారం ఈ నగరము అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంభావ్య రామ్సార్ కన్వెన్షన్ సైట్గా ఎంపిక చేయబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు అధికంగా ఉన్న ప్రాంతాలచే గుర్తింపు పొందింది రామ్సర్ కన్వెన్షన్ మరియు ఉదయ్పూర్ అభ్యర్థిత్వము రామ్సన్ కన్వెన్షన్ అధికారికంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలపై రామ్సర్ కన్వెన్షన్ని పిలుస్తారు ప్రత్యేకించి వాటర్ ఫౌల్ హ్యాబిటాట్ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలను రక్షించడానికి మరియు స్థిరంగా రూపొందించుకోవడానికి ప్రపంచ ఒప్పందంగా దీన్నైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ విభిన్న పర్యావరణ వ్యవస్థలకు నిలయమైన తూర్పు కనుమలలో మీనేచర్ ఈస్టర్న్ ఘాట్స్ పేరుతో పర్యావరణ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది తూర్పు కనుమలలో అత్యంత సందర్శక సందర్శకులను ఆకర్షించే విధంగా ఈ యొక్క పర్యాటక ప్రాంతం అయితే చేయనున్నట చేయనున్నారండి మీనేచర్ ఆఫ్ ఈస్టర్న్ ఈస్ట్రన్ అనేటువంటి పేరుతో ఎక్కడ మరి అది ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ నగరంలో వివరాలు చూద్దాం ఆకర్షణీయమైన ప్రకృతి అందాలు మరియు విభిన్న పర్యావరణ వ్యవస్థలకు ప్రసిద్ధి చెందిన తూర్పు కనుమలు చాలా కాలంగా ప్రకృతి ఔస్ ఔత్సాహికుల మనోహరంగా ఉన్నాయి ఇప్పుడు ఈ విశిష్ట వాతావరణాన్ని పరిశీలించడానికి ఆసక్తి వారికి ఒక ఉత్తేజకరమైన పరిణామము ఆసనమైనది నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారన్న మీనేచర్ ఈస్టర్న్ గాడ్స్ అటవీ ప్రాంతము సందర్శకులకు అద్భుతమైన పర్వత ప్రకృతి దృశ్యంలో మునిగిపోయే అవకాశాన్ని అందిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్ అవార్డు పొందిన రచయిత్రి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్ ఆప్షన్ అండి శివశంకరి గారు వివరాలు చూద్దాం తమిళ రచయిత్రి శివశంకరి రెండు వేల ఇరవై రెండులో ప్రతిష్టాత్మకమైన సరస్వతి సమ్మాన్తో సత్కరించారు ఆమె జ్ఞాపకాలు సూర్యవంశం ఈ అవార్డు కెకె బిర్లా ఫౌండేషన్ మాజీ కేంద్ర మంత్రి ఎం వీరప్ప మొయిలి ఆమెకు పత్రము ఫలకము మరియు పదిహేను లక్షల రూపాయల బహుమతిని అందించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అర్జున్ కుమార్ సిక్రి నేతృత్వంలోని చాయన్ పరిషత్ అంటే సెలెక్షన్ కమిటీ ఈ పుస్తకాన్ని ఎంపిక చేసింది కమిటీ యొక్క వివేచనాత్మక తీర్పు సూర్యవంశం యొక్క సాధారణ సాహిత్య విలువలను హైలైట్ చేసింది నెక్స్ట్ వన్ అక్టోబర్ పదిన టెలిటెక్నాలజీ ఆధారిత మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్ సేవ అయిన టెలి మానస్ నిర్వహణలో అత్యుత్తమ ప్రయత్నాలకు సారీ ఉత్తరప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ గురించి కాదు ఇది ఎడిట్ చేస్తాను నేను ఓకే సి అండి మూడవ స్థానంలో నిలిచింది వివరాలు చూద్దాం అక్టోబర్ పదిన టెక్నాలజీ ఆధారిత మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్ సేవ అయిన టెలి మానస్ నిర్వహణలో అత్యుత్తమ ప్రయత్నాలకు యా అండి ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ కరెక్టే ఉంది ఆన్సర్ కూడా కరెక్టే ఉంది అందరు కూడా గమనించాలి సో ఆంధ్రప్రదేశ్ అనుకున్నాను ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి గమనించాలి అందరూ మరి ఉత్తరప్రదేశ్కి ఏ స్థానం ఉంది అనేది క్వశ్చన్ కరెక్టే మరి ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో మూడవ బహుమతి పొందింది మరి ఈ అవార్డు భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించింది మరి ఉత్తరప్రదేశ్లోని జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ డాక్టర్ పింకీ జోవల్ అందుకున్నారు మానసిక ఆరోగ్యం పట్ల యూపీ యొక్క అంకిత భావానికి మరియు దాని పౌరులకు అందించే మూల్యమైన సేవకి అవార్డు నిదర్శనము నెక్స్ట్ వన్ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల నూట పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో సంచిత వ్యాయంతో ఏడు ప్రాజెక్టులు సేతు బంధన్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు ఏ రాష్ట్రంలో ఆన్సర్ ఆప్షన్స్ అండి అరుణాచల్ ప్రదేశ్ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల అరుణాప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఏడు వంతెన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు నూట పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్ల సంచిత వ్యయంతో ఈ ప్రాజెక్టులు సేతు బంధన్ భాగంలో పథకంలో భాగంగా ఉన్నాయి మరియు రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఉన్నాయి వంతెన ప్రాజెక్టుల అవలోకనము లాచాంగ్ వద్ద పాచా నదిపై ఆర్సిసి వంతెన అండి స్థానం తూర్పు కామింగ్ జిల్లాలోని లైమేయో సెరేవా అండ్ సోరోవా గ్రామాలు ఉన్నాయి ఇందులో నెక్స్ట్ సోవాంగ్ నుండి డోనిగావ్ వరకు ఆర్సీసీ వంతెన అండి నెక్స్ట్ ఎన్హెచ్ త్రీ వన్ త్రీ మూడు వందల పదమూడులో మూడు వంతెలు ఉన్నాయి కార్సా ధీరాంగ్ వద్ద ఆర్సిసి డెక్కింగ్తో డబుల్ లేన్ స్టీల్ కాంపోజింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది నెక్స్ట్ పిక్ డే పాయింట్ వద్ద ఆర్సిసి వంతెన నెక్స్ట్ నెగోపాక్ నదిపై ఎన్సిసి ఆర్సీసీ వంతెన పాన్యోర్ నదిపై ఉక్కు మిశ్రమ వంతెన ఇలా ఏడు ప్రాజెక్టులకు మరి ఆమోద ముద్ర వేసి మరి బడ్జెట్ కూడా విడుదల చేశారు అంతర్జాతీయ సారీ అంతర్జాతీయ విపత్తు నిర్వహణ అంతర్జాతీయ దినోత్సవం రెండు వేల ఇరవై మూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ అండి ఏబిసి మూడు సరైనవి ప్రతి సంవత్సరం అక్టోబర్ పదమూడున నిర్వహించబడుతుంది యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫార్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ స్థిరమైన భవిష్యత్తు కోసం అసమానతపై పోరాటం అనేటువంటి థీమ్ అండి ఇది విపత్తులు మరియు అసమానత యొక్క క్లిష్టమైన సమస్యలపై ప్రపంచ దృష్టిని తీసుకువస్తుంది అన్నీ కూడా సరైన సమాధానాలే విపత్తు రిస్క్ తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ పదమూడున నిర్వహించబడుతుంది ఇది విపత్తులు మరియు అసమానత యొక్క క్లిష్టమైన సమస్యలపై ప్రపంచ దృష్టిని తీసుకువస్తుంది మరి మరి ఈరోజు అవగాహన కల్పించడానికి కమ్యూనిటీలకు అవగాహన కల్పించడానికి మరియు ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తులను ఎదుర్కొనేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ విపత్తు రిస్క్ తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం రెండు వేల ఇరవై మూడు థీమ్ యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రెండు వేల ఇరవై మూడు యొక్క థీమ్ స్థిరమైన భవిష్యత్తు కోసం అన అసమానతపై పోరాటము నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు తాజా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్యా ఆప్షన్ ట్వెన్ ఏబిసిడి అన్ని సరైనవే చూద్దాం ముందుగా ఏ ఈ నివేదిక ఐరిస్ ఎన్జిఓ క కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మన్ ఎన్జిఓ వెల్త్ హంగర్ హెల్ప్ ప్రచురిస్తుంది ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడులో భారతదేశం నూట ఇరవై ఐదు దేశాల జాబితాలో నూట పదకొండవ స్థానంలో నిలిచింది జిహెచ్ఐ అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో బెలారస్ బోస్నియా మరియు హెర్గజోనియా హెర్గజోవియా చిలీ చైనా మరియు క్రొయేషియా మొదటి ఐదు దేశాల్లో మరి అగ్రస్థానంలో ఉన్నాయండి అంటే వర హంగర్ ఇండెక్స్లో మంచి స్థానంలో ఉన్నాయని అర్థము చార్డ్ నైజర్ లెసోతో కాంగో యూమెన్ మెడగాస్కర్ మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇండెక్స్లో దిగువన ఉన్న దేశాలుగా చెప్పుకోవచ్చండి ఇవన్నీ ఓకేనా గమనించాలి వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై మూడు కోసం తాజా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం నూట ఇరవై ఐదు దేశాల జాబితాలో నూట పదకొండవ ర్యాంకును పొందింది మరి రెండు వేల ఇరవై రెండులో నూట ఏడవ స్థానంలో నుండి క్షీణించింది ఇంకా పడిపోయింది ఇండెక్స్ మరి గ్లోబల్ హండర్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆకలి స్థాయిల వార్షిక అంచనా ఐరిస్ ఎన్జిఓ కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మన్ ఎన్జిఓ వెల్ట్ హంగర్ హెల్ప్ ప్రచురిస్తుంది మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో అగ్రశ్రేణి మరియు చెత్త ప్రదర్శనకారులు చూద్దాం అగ్రశ్రేణి ఏంటి అండి బెలారస్ బోస్నియా హెర్జగోవినా చీలీ చైనా మరియు క్రొయేషియా మొదటి స్థానాల్లో ఉన్నాయి చార్డ్ నైజల్ లెసోతో కాంగో యూమెన్ మెడగాస్కర్ మరియు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇండెక్స్లో దిగువన ఉన్న దేశాలు ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ పదకొండవ ఎడిషన్ ఏ క్రీడలకు సంబంధించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ఫస్ట్ టైం వింటున్నాం కదా ఇది మరి ఏ క్రీడలకు సంబంధించింది అంటే ఆప్షన్ ఏ హాకీ రెండు వేల ఇరవై మూడులో సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ పదకొండవ ఎడిషన్ మలేషియాలోని జోహార్లో జరగనుంది పదకొండవ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్లో పాల్గొనే ఇరవై మంది సభ్యులతో కూడిన భారత జూనియర్ పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా ప్రచురించింది ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ నాలుగు వరకు జరగనుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ఎడిషన్ ఎనిమిది జట్లను కలిగి ఉంటుంది ఇది ఆచారా ఆరు నుంచి విస్తరించబడింది ఆరు నుంచి ఎనిమిది వరకు విస్తరించిన టోర్నమెంట్ ఫార్మాట్ ఈ సంవత్సరం సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్లో బీలో భారత్ను ఉంచారు మలేషియా పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ నుంచి వారికి గట్టి పోటీ ఉంటుంది నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత తొలిసారిగా ఎయిర్ కండిషన్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కన్ బస్సులను ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారు ఎక్కడండీ ఏ తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ప్రత్యేకంగా రెండు కోట్ల విలువైన ఈవీ ఈవీ అంటే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కలిగి ఉంది గత నెలలో ప్రారంభించిన ట్రాయల్ రన్ విజయవంతమైంది అందులో భాగంగా టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో తొలిసారిగా ఎయిర్ కండిషన్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడపనుంది హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో తిరుపతిలోనే ఈ విద్యుత్తు నడిచే డబుల్ డెక్కర్ బస్సులను వినియోగంలోనికి తెచ్చింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నలుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ అండి ముప్పై ఏడు వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం నామినేట్ చేసింది న్యాయవాదుల కోటాలో నలుగురు సీనియర్ న్యాయవాదులు హరినాథ్ గారు కిరణ్మయ్ గారు సుమిత్ గారు విజయ్లను విజయ్ గారులను కొత్త న్యాయమూర్తులుగా తీర్చిదిద్దారు అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడు నాటికి తన ధర్మాసనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఇద్దరు సీనియర్ సహోద్యోగులతో సంప్రదించి న్యాయవాదులను సిఫారసు చేసింది ప్రస్తుత హైకోర్టు బెంచ్ స్ట్రెంత్ ఏంటండి ముప్పై ఏడు మంది ఓకేనా ముప్పై ఏడు మంది న్యాయమూర్తులు అయితే ఉన్నారు ప్రజెంట్ అంటే థర్టీ సిక్స్ ప్లస్ వన్ అని అర్థము నెక్స్ట్ వన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్ వన్ రాకెట్ ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో తమ ఉపగ్రహాలను ఉపయోగించడానికి ప్రయోగించడానికి హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏ దేశ ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది దేంతో అండి ఫ్రాన్స్తో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రమ్ వన్ రాకెట్ ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి హైదరాబాద్కు చెందిన స్కై రూట్తో రెండు ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ అవగాహన ఒప్పందాలు అనేక విక్రమ్ అంతరిక్ష ప్రయోగాలను కవర్ చేసే సింగిల్ లేదా బహుళ లాంచ్ ఒప్పందాలపై ఉపగ్రహ కంపెనీలు స్కై రూట్ యొక్క ప్రయోగ సేవలు కొనుగోలు చేయడానికి ఉద్దేశించబడ్డాయి మరి స్కై స్కై రూట్ అభివృద్ధి చేసిన విక్రమ్ వన్ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఫ్రెంచ్ సంస్థ కనెక్ట్ శాట్కు చెందిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపగ్రహానికి ఫ్రాన్స్కు చెందిన ఎక్స్ ఫ్లియో పునర్నిర్మాణ సాఫ్ట్వేర్ అందించబడుతుంది కనెక్ట్ శాట్ వివిధ సామాజిక అనువర్తనాలు మరియు పర్యవేక్షణ మరియు నిఘా పరిష్ పరిష్కారాల కోసం భవిష్యత్ ఓఎస్ఐఆర్ఐఎస్ ఉపగ్రహ కూటమిని నిర్మిస్తుంది నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్కు నామినేట్ చేయబడిన మొదటి ఆసియా వ్యక్తి ఎవరండి లియాండర్ పేస్ అండి మన తెలుగు వ్యక్తి మన భారతీయ వ్యక్తి లియాండర్ పేస్ సోషల్ బాండ్ల ద్వారా వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సేకరించిన సంస్థ ఆప్షన్ బి నాబార్డ్ టీ ట్వంటీలో మూడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి క్రికెట్ జట్టు ఆప్షన్ ఏ నేపాల్ ఇటీవలే జరిగిందండి ఆసియా గేమ్స్లో హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించిన షియాన్ సిక్స్ ఏ దేశానికి చెందిన పరిశోధన నౌక ఆప్షన్ బి చైనాది వరిగడ్డిని కాల్చడాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్రం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ఆప్షన్ బి పంజాబ్ లండన్లోని రూప్వే నిర్మాణ సంస్థ పోమా గ్రూప్తో రెండు వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఆప్షన్ బి ఉత్తరాఖండ్ సుదీప్త హజేలా దివ్యాకృతి సింగ్ హృదయ్ చేడా మరియు అనుష్ అగర్వాల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ డి స్వారీ నైజీరియాలో వ్యవసాయ ఉత్పాదకత మరియు ప్రజా వ్యాయంలో లింగ అంతరాలు నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్ పితృపక్ష మేళా ఈవెంట్ని ఏ రాష్ట్రం హోస్ట్ చేస్తుంది పితృపక్ష మేళ ఆప్షన్ బి బీహార్ బెస్ట్ టూరియం టూరిజం విలేజ్ విభాగంలో కాన్సే అవార్డు రెండు వేల ఇరవై మూడు గెలుచుకున్న కాంగ్ తాగే రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి అండి మేఘాలయ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం ఈ క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో మూల ప్రమాణాలు ఎన్నికలవు ఆప్షన్స్ తొమ్మిది అండి క్రింది వాటిలో భౌతిక శాస్త్రంలో గల ఉత్పన్న ప్రమాణాలు ఆన్సర్ ఆప్షన్ డి ఎన్నైనా ఉండవచ్చు క్రింది వాటిలో ఉష్ణోగ్రత కొలిచే ఎస్ఐ ప్రమాణం ఉష్ణోగ్రతను ఎస్ఐ ప్రమాణాల్లో ఎలా కొలుస్తారు ఏ కెల్విన్స్ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి ఏంటిదండి ఆప్షన్ డి బలం అండి స్ట్రామ్ కాంతి సంవత్సరం కిలోమీటర్ ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ బలం అనేది ఒక శక్తి ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో క్యారీ బ్యాగుల మందాన్ని దేనితో వ్యక్తపరుస్తారు ఆప్షన్ బి అండి మైక్రాన్స్లో కొలుస్తారు ఓకే పేపర్ నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు అయితే జిఎస్ఎం అనగా విస్తరించండి అంటే ఏంటి అసలు ఆప్షన్ డి గ్రామ్స్ పర్ అ స్క్వేర్ మీటర్ ఇంపార్టెంట్ క్రింది వాటిలో నది వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి ఆప్షన్ సి త్రిబు త్రిభునీకరణ పద్ధతి అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ క్రింది వాటిలో స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం ఆప్షన్ బి గణకోణము రిజర్వాయర్లలో నీటిని టీఎంసీలలో కొలుస్తారు అయితే టీఎంసీని విస్తరించము ఆప్షన్ ఏ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటారండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నదులలో నీటి ప్రవాహాన్ని దేనితో తెలియజేస్తారు ఆప్షన్ బి క్యూసెక్స్ క్యూపెక్లలో క్యూపెక్లలో కొలుస్తారు సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యూర్ వ్యాల్యుబుల్ సపోర్ట్ హ్యావ్ అనస్ డే బాయ్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ ఇరవై ఆరు జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి ప్రారంభ ఆఫర్ కింద కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది నాలుగు టెస్ట్లు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాలుగు టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి కంప్లీట్గా అండి డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా ఆల్మోస్ట్ టూ లైనర్స్ త్రీ లైనర్స్ ఫోర్ లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి